ఓం శ్రీ గురుభ్యో నమః. గురువాస్తు యూట్యూబ్ ఛానల్ వీక్షకులందరికీ నా నమస్కారాలు. ఈరోజు మన టాపిక్ వచ్చేసి అపార్ట్మెంట్లకు సంబంధించి, అపార్ట్మెంట్లో మనం తీసుకోవాలి అని అనుకుంటున్నటువంటి గృహానికి సంబంధించి మెట్లు పెంపుగా పరిగణించాలా, లేదంటే లిఫ్ట్ను కూడాను పెంపుగా పరిగణించాలా. అదేవిధంగా మనం నివసించేటువంటి గృహంలో పూజ గదికి ప్రత్యేకంగా స్థానం ఏర్పాటు చేయలేకపోవటం వల్ల ఏవైనా దుష్ప్రభావాలు ఉంటాయా, ఇటువంటి మీకున్నటువంటి కొన్ని సందేహాలకు సంబంధించి ఈరోజు మనం ఈ వీడియోలో తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాము. ముందుగా నా పేరు దుర్గా సాయినాథ్. మీకు గల ఇటువంటి వాస్తుపరమైనటువంటి సందేహాల కొరకైనా సరే ఈ స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి నెంబర్కి కాల్ కానీ వాట్సాప్ కానీ చేసి మీకు గల వాస్తుపరమైనటువంటి సందేహాలకు సజెషన్స్ తీసుకోగలరు. అదేవిధంగా నూతన గృహ నిర్మాణాల ప్లాన్ల కొరకు కూడా సంప్రదించగలరు. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి సజెస్ట్ చేయండి. తద్వారా మీతో పాటు వాళ్ళు కూడా వాస్తుకు సంబంధించినటువంటి సరైన నాలెడ్జ్ తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది. టాపిక్లోకి వెళ్ళిపోతే అపార్ట్మెంట్లకు సంబంధించి, అపార్ట్మెంట్స్లో మనం సెలెక్ట్ చేసుకునేటువంటి హౌస్కు సంబంధించి మెట్లని పెంపుగా పరిగణించాలి. చాలా సందర్భాల్లో మెట్లు కావచ్చు, లిఫ్ట్ కావచ్చు, మనం తీసుకోవాలి అని అనుకుంటున్నటువంటి అపార్ట్మెంట్లో హౌస్కి ఆనుకొని రావడం జరుగుతుంది. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే వన్ ఆఫ్ అవర్ సబ్స్క్రైబరు మనకి ఆయన తీసుకోవాలి అని అనుకుంటున్నటువంటి అపార్ట్మెంట్లో ఫ్లాట్కు సంబంధించి స్క్రీన్ షాట్ చేసి నాకు పంపించడం జరిగింది. ఆయన డౌట్ వచ్చేసి ఈ డోర్ ఏదైతే ఉందో కరెక్ట్గా ఉందా లేదా అనేటువంటి సందేహం ఆయన నన్ను అడగడం జరిగింది. ఈ డోర్ కాదండి, ముందు అసలు ఈ మెట్లు కరెక్ట్గా లేవండి. మీరు తీసుకోవాలనుకుంటున్నటువంటి ఈ ఫ్లాట్కి ఆనుకొని స్ట్రక్చరల్గా ఈ మెట్లంతా కూడాను ఆనుకొని పెంపు కింద రావడం జరిగింది. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడాను మీరు ఈ ఫ్లాట్ తీసుకోవద్దు అని చెప్పేసి నేను ఆయనకి సజెషన్ ఇవ్వడం జరిగింది. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఈ మెట్లకి ప్రత్యేకంగా ఒక డోరు, తర్వాత ఇక్కడ ఒక విండో, ఇవన్నీ కూడా ఇచ్చారు. ఇవన్నీ ఇచ్చారంటే ఇక్కడ ఖచ్చితంగా గోడ పైన స్లాబ్ దాకా ఆనుకోవడం జరుగుతుంది. ఈ గోడకి సంబంధించి అక్కడ మనకి స్ట్రక్చరల్గా బీమ్స్ రావడం జరుగుతుంది. ఆ బీమ్స్ మనం తీసుకోవాలి అని అనుకుంటున్నటువంటి ఈ ఫ్లాట్లో నుంచే, ఆ ఇంటికి సంబంధించి ఏర్పాటు చేసినటువంటి భీముల్లో నుంచి స్ట్రక్చరల్గా ఇదంతా కూడాను బయటికి రావడం జరుగుతుంది. కాబట్టి ఇదంతా నిర్మాణంలో దాదాపుగా మొత్తం ఒకే స్ట్రక్చర్ కింద మనం పరిగణించడం జరుగుతుంది. ఇదంతా కూడాను అందులోనూ ఆనుకొని ఉన్నటువంటి మెట్లు వల్ల స్ట్రక్చరల్గా బీమ్స్ ఇవన్నీ కూడాను ఆనుకొని ఉన్నటువంటి మనం తీసుకోవాలనుకుంటున్నటువంటి ఫ్లాట్లోంచి కనెక్టివిటీ రావటం వల్ల మనం దీన్ని పెంపు కింద ఖచ్చితంగా పరిగణించడం జరుగుతుంది. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడాను ఈ విధంగా ఉండేటువంటి అపార్ట్మెంట్లో ఫ్లాట్స్ను మీరు సెలెక్ట్ చేసుకోవద్దు. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే రెండు ఫ్లాట్లకు మధ్యలో ఇక్కడ మెట్లు రావడం జరిగింది, ఇక్కడ లిఫ్ట్ రావడం జరిగింది. ఇవి పెంపు కాదా అంటే ఇవి కూడా పెంపే. వీటికి సంబంధించినటువంటి దుష్ప్రభావాలు కూడా ఖచ్చితంగా ఉంటాయి. కాకపోతే ఏదైతే ఇప్పుడు మనం ఇమేజ్లో అబ్జర్వ్ చేసినటువంటి పెంపు ఉందో, ఈ పెంపు కంటే ఇక్కడ ఉన్నటువంటి ఈ పెంపు ఏదైతే ఉందో, మెట్లకు సంబంధించినటువంటి పెంపు, అది పెద్ద దోషం కాదు. తర్వాత లిఫ్ట్కు సంబంధించి ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఇది కూడాను ఖచ్చితంగా దోషంగానే మనం పరిగణించడం జరుగుతుంది. ఇవన్నీ కూడాను మనం తీసుకోవాలనుకుంటున్నటువంటి అపార్ట్మెంట్లో ఫ్లాట్కి ఏ దిశలో ఆనుకొని ఉండడం జరిగింది, దాన్ని బట్టే మనకి వాటి యొక్క ఫలితాలు ఉండడం జరుగుతూ ఉంటుంది. కొన్ని సందర్భాల్లో మంచి ఫలితాలు ఉండొచ్చు, కొన్ని సందర్భాల్లో చెడు ఫలితాలు ఉండొచ్చు. ఏదేమైనప్పటికీ అపార్ట్మెంట్లో ఫ్లాట్లకు సంబంధించి మెట్లు లిఫ్ట్లు ఆనుకోకుండా తీసుకునడానికి ప్రయత్నం చేయండి. మీరు సెలెక్ట్ చేసుకున్నటువంటి అపార్ట్మెంట్లో ఫ్లాట్ ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఒక చిన్న వెంచర్, ఒక లేఅవుట్ ఉండడం జరిగింది. దీంట్లో మీరు అబ్జర్వ్ చేస్తే మెట్లు సపరేట్గా రావడం జరిగింది, కానీ లిఫ్ట్ వచ్చేసరికి పోర్షన్కు పోర్షన్కి మధ్యలోనే లిఫ్ట్ రావడం జరిగింది. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయొచ్చు. ఇవన్నీ లేకుండా ఏమైనా దొరుకుతాయా అండి అని అంటే ఖచ్చితంగా దొరికే అవకాశం కూడా ఉంటుంది, కాకపోతే చాలా ట్రై చేయాల్సినటువంటి సందర్భం. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే మెట్లు లిఫ్ట్ ఇవి రెండు కూడాను ఏ ఒక్క అపార్ట్మెంట్ ఫ్లాట్ కూడాను ఆనుకోకుండా రావడం జరిగింది. ఇక్కడ మీరు నోటీస్ చేయొచ్చు.
మెట్లు తర్వాత లిఫ్ట్ ఇవన్నీ కూడా క్యారిడార్ అనుకొని రావడం జరిగింది. తప్పితే పక్కన ఉన్నటువంటి అపార్ట్మెంట్లు గోడలను అనుకొని ఎక్కడ కూడాను లేవు. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయొచ్చు, ఇక్కడ అబ్జర్వ్ చేయొచ్చు. ఈ విధంగా ఎక్కడైనా మీకు మీ దగ్గరలో ఉన్నటువంటి వెంచర్ ఏదన్నా ఉంటే, లేఅవుట్ ఏదన్నా ఉంటే అపార్ట్మెంట్కి సంబంధించి, ఖచ్చితంగా అటువంటి ఫ్లాట్స్నే మీరు సెలెక్ట్ చేసుకోవడానికి ప్రయత్నించండి. తద్వారా మెట్లు లిఫ్ట్ అనుకున్నటువంటి దోషం ఏదైతే ఉంటుందో అది మనపైన ప్రభావితం చేసేటువంటి అవకాశం ఉండదు. తర్వాత మనం నివసించే గృహంలో పూజ సరైనటువంటి స్థానంలో ఏర్పాటు చేసుకోవడానికి సంబంధించి, పూజ రూమ్ పూజకు సంబంధించి ప్రత్యేకంగా ఒక రూమ్ కేటాయించలేకపోవడానికి సంబంధించి చాలామంది బాధపడిపోతూ ఉంటారు. ఫోన్ చేసినప్పుడు, సార్ మాకు అవకాశం లేదండి, చాలా చిన్న గృహం సార్, పూజకు ప్రత్యేకంగా స్థానం ఇవ్వలేకపోతున్నాము, దానివల్ల ఏమైనా దోషం ఉంటుందా అని చెప్పేసి అడుగుతూ ఉంటారు. స్థలం లేనప్పుడు మనం ఏమి చేయలేమండి. ఎవరైనా సరే మనకున్నటువంటి స్థలం పొడవు వెడల్పును బట్టే మన సౌకర్యాలు చూసుకుంటూ దానితో పాటుగా అవకాశం ఉంటే దేవుడికి ప్రత్యేకమైనటువంటి స్థానం మన ఇంట్లో ఒక రూమ్లో ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. ఒకవేళ అంత వెసులుబాటు లేదు అని అనుకోండి, చిన్న చిన్న వాల్ మౌంటెడ్ పూజా మందిర్స్ తెచ్చిపెట్టుకోవడం జరుగుతుంది. కొద్దిగా ఏదైనా అవకాశం ఉంటే అక్కడ మీరు ఇమేజ్లో అబ్జర్వ్ చేసిన విధంగా ఇంటీరియల్గా సపరేట్గా చేర్చుకొని గది లాంటి ఫీలింగ్ తెచ్చుకోవడం జరుగుతూ ఉంటుంది. ఇక్కడ కూడా మీరు అబ్జర్వ్ చేయొచ్చు. కొన్ని సందర్భాల్లో ఇలాగ వాల్ మౌంటెడ్ సపరేట్ 3x3 బాక్స్ కావచ్చు, 3x2 బాక్స్ కావచ్చు, స్క్వేర్ బాక్సుల్లో కావచ్చు, రెక్టాంగిల్ బాక్సుల్లో కావచ్చు, సపరేట్గా పూజకి సంబంధించి ఒక చిన్న బాక్స్ ఏర్పాటు చేసుకుంటూ ఉండడం జరుగుతూ ఉంటుంది. ఇది ఎలా ఏర్పాటు చేసుకున్నప్పటికీ మనకేం సమస్య లేదు, కానీ ఉండేటువంటి స్థానమే మనకి చాలా ఇంపార్టెంట్. ఆ పూజ ఉన్నటువంటి స్థానం మంచి ప్రదేశాల్లో ఉంటే ఖచ్చితంగా ఇంట్లో ఉండేటువంటి గృహస్థులకి చాలా మేలు చేకూరేటువంటి అవకాశం ఉంటుంది. నేను చాలా కేస్ స్టడీస్లో అబ్జర్వ్ చేయడం జరిగింది, పూజ ప్లేస్ సరైనటువంటి స్థానంలో ఉండడం వల్ల ఇంటిలో ఉండేటువంటి వాస్తు దోషాలు వారిపైన ప్రభావితం చేయకుండా, అంటే ఆ తీవ్రత ఏదైతే ఉంటుందో ఆ తీవ్రత అంత ఎక్కువగా లేకుండా ఉన్నటువంటి కేసెస్ నేను చాలా చూడడం జరిగింది. ఎవరెవరికైతే వాస్తు దోషాలు ఉండి కూడాను వారిపైన అంత ఎక్కువగా ప్రభావితం చేయలేదో వారందరికీ నేను అబ్జర్వ్ చేసినటువంటి ఒక కామన్ పాయింట్ పూజ. ఈ పూజ వారికి తూర్పు మధ్య భాగంలో కావచ్చు, పడమర మధ్య భాగంలో కావచ్చు నేను గమనించడం జరిగింది. ఇవాళ ప్రస్తుతం అంటే తూర్పు మధ్య భాగంలో మీరు గమనించవచ్చు, కానీ పడమర మధ్య భాగంలో పూజ ఇప్పుడు ప్రస్తుతం కుదరదు కదండి. వాయువ్య బెడ్రూమ్, నైరుతి బెడ్రూమ్ మధ్యలో బాత్రూమ్లు వస్తున్నాయి కదా, మరి మీరు ఎక్కడ అబ్జర్వ్ చేశారని చెప్పేసి అనుకోవచ్చు. నేను లోకల్గా చూసేటువంటి చాలా కేస్ స్టడీలు అన్నీ కూడాను ప్రీవియస్గా కట్టినటువంటి ఒక 50 సంవత్సరాలకు సంబంధించి కావచ్చు, 40 సంవత్సరాలకు సంబంధించి కావచ్చు, ఒక 30 సంవత్సరాలకు సంబంధించినటువంటి గృహాలు కూడాను నేను అబ్జర్వ్ చేయడం జరుగుతూ ఉంటుంది. వాస్తు పరిశీలనకు కావచ్చు, లేదంటే ఏదైనా వారికి చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు ఇరుగు పొరుగు వారి కోసం ఎవరికైనా వాస్తు చూడడానికి వెళ్ళినప్పుడు వారు పిలిపించుకోవడం ఇట్లాగా జరుగుతూ ఉంటుంది. అలాగే నేను అబ్జర్వ్ చేసిన చాలా కేస్ స్టడీస్లో పడమర మధ్య భాగంలో వారికి వారి ఇంట్లో పూజ ఉండడము, ఆ పూజ ఉండటం వల్ల వారికి ఉన్నటువంటి ఇంట్లో కొన్ని రకాలైనటువంటి దోషాల యొక్క తీవ్రత వారిపైన అంత ప్రభావితం చేసేలాగా లేకపోవడం కూడా నేను గమనించడం జరిగింది. అదేవిధంగా తూర్పుకు సంబంధించి కూడా నేను అదేవిధంగా అబ్జర్వ్ చేయడం జరిగింది. కాబట్టి ఎవరెవరికైతే తూర్పు మధ్య భాగంలో 90 డిగ్రీల్లో, పడమర మధ్య భాగంలో 270 డిగ్రీల్లో పూజ స్థానం ఉంటుందో, భగవంతుని ప్రార్థించేటువంటి ప్రదేశం వారు ఏర్పాటు చేసుకుంటారో, వారందరికీ కూడాను ఇంటిలో ఉండేటువంటి కొన్ని రకాలైనటువంటి దోషాలు, నేను ఎక్కువగా అబ్జర్వ్ చేసింది నైరుతిలో ఉన్నటువంటి బాత్రూమ్లు కొంతమందికి ఉంటాయి, ఇంటి బయట కావచ్చు, ఇంటి లోపల కావచ్చు, అటువంటి వారికి ఆ తీవ్రత ఏదైతే ఉంటుందో అంత ఎక్కువగా ఉండదు, చాలా తక్కువగా వారు వాటికి సంబంధించినటువంటి ప్రాబ్లం ఫేస్ చేస్తూ ఉంటారు. కాబట్టి పూజకి మనం ప్రత్యేకంగా గదిని కేటాయించలేకపోయాము అనేటువంటి భావన నుంచి బయటకు వచ్చేసేయండి. సరైనటువంటి ప్రదేశంలో మనం ఏర్పాటు చేసుకోగలిగామా లేదా అన్నటువంటి విషయం పైన మాత్రమే మీరు కాన్సన్ట్రేషన్ చేయండి. తద్వారా మాత్రమే మీకు మీరు చేసినటువంటి పూజకు సంబంధించి
ఆ భగవంతుడి యొక్క ఆశీస్సులు మీ పైన ఉండడము, తద్వారా మంచి ఫలితాలను పొందడానికి అవకాశం ఉంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.